తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ సంయుక్త కార్యదర్శి గుంబుల స్వామి ముదిరాజ్ ఆధ్వర్యంలో 200 మంది ముదిరాజ్ సోదరులు కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలుసుకొని ఆయనను సన్మానించారు. ముదిరాజ్ సోదరుల సంక్షేమం కోసం అసెంబ్లీ వేదికగా పలు సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి సభ ద్వారా తీసుకెళ్లిన కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ సంయుక్త కార్యదర్శి గుమ్ముల స్వామి ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో 200 మంది ముదిరాజ్ సోదరులు ఈ రోజు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముదిరాజ్ సోదరుల ఆర్థిక అభివృద్ధిలో భాగంగా కోర్టులో పెండింగ్ లో ఉన్న జీవో నంబర్ R/2016 సమస్య పరిష్కారానికి ప్రభుత్వం త్వరలోనే చర్యలు చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ టెంపుల్ చైర్మన్ అధ్యక్షులు పిట్ల నాగేష్, మేచల్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కృపాసాగర్, కుద్బుల్లాపూర్ జాయింట్ సెక్రటరీ సత్యం ముదిరాజ్, గుమ్మడి మధుసూదన్ రాజు ముదిరాజ్, పద్మారావు ముదిరాజ్, లింగం ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.